ceramah last class orang ini, ini berkala mana orang ini, abjad sahuti silo, panmuda samsa apa jadi ini, aja panmuda samsa mana kita ucapni, maka berita mana ini, maka reaksi sendiri, dan yang pasti bikin kita kalau kalau mana itu no, anaknya, dan kalau samsa cuma masari, dan kalau samsa justru, samsa itu cuma nama, samsa itu mana kita ini. X square plus y square plus minus r. 4x plus ry minus 18 0. Vrattanike. Vrattanike. X plus y. X plus y minus 8 equal 0. Rekako. Rekako. Samantaram unde. Rekako. Samantaranga unde samantaranga unde sparshareka samikaranam kalukondi sparshareka samikaranam kalukondi samikaranam kalukondi deeniki rendu padathulu undayi deeniki ee padathi cheyyadi follow avachu aithe ichchina samasya manaku em ichchado oka vrutti ichchado prayatninchadu kabatti vruttanga manaku em vastundi chudandi datta vrutta samikaranam దత్తవృత్త సమీకరణం ఈ దత్తవృత్త సమీకరణం మనకి ఏం చెప్తుంది x² + y² - 4x + 6y - 12 0 అంటే ఈ ఉంటున్నా మనకి ఏముంది అది ఇంకొక స్పర్శక కొనుకోవాలి కాబట్టి దీనిలో మనకి వచ్చే విలువలు కావాలి కదా కేంద్రం కావాలి అలాగే వ్యాసార్థం కావాలి కాబట్టి ఏమేమి తీసుకోవాలంటున్నామా 5 సమీకరణాన్ని x² + y² + 2gx + 2fy + c 0 తో పోల్చగా మరి పోలిస్తే ఏమొచ్చు విలువలో 2g 2g ఉన్నదండి 2g ఉన్నదంట మైనస్ 4 ఉంది 2f ఉన్నదంట 6 ఉంది c ఉన్నదండి మైనస్ 10 అంటే ఇచ్చిన వృత్తాన్ని దీనితో పోల్చుకుంటే 2g ఉన్నదండి మైనస్ 4 2f ఉన్నది r ఉంది అలాగే చరపదం తీసుకునే ఉంది మైనస్ 10 ఉంది దీనికి g ఎంత వస్తుందో చూడండిమ్మా ఇది రెండు ఈ రెండు ఎక్కువ నాలుగు సర్కిల్ చేయి రెండు సార్లు పోయింది డిఫరెంట్ ఇక్కడ మైనస్ ఉంది అచ్చు అలాగే f ఈ రెండు ఎక్కువ ఆన్లైన్ సర్కిల్ చేయి మూడు సార్లు పోయింది డిఫరెంట్ ఫీజ్ కూడా ఇక్కడ మూడు ఇంకా చివరగా ఉన్నది ఇక్కడ చరపదం c ఉంది ఆ c ని పోల్చుకుంటే ఇక్కడ మైనస్ 10 ఉంది కేంద్రం చూడండిమ్మా ఇది వృత్త కేంద్రం వృత్త కేంద్రం c ఇదిగోండి మనకి తెలిసిన ఫార్ములా ఏంటి g - f వృత్త కేంద్రం c ఇదిగోండి ఫార్ములా ఏంటి g - f కాబట్టి ఈ విలువల ప్రతిక్షేపంలో c చూడండిమ్మా మైనస్ ఇంటి మైనస్ ఎంత ప్లస్ ఇక్కడ కూడా మైనస్ ఇంటి ప్లస్ ఎంత మైనస్ 3 అందువల్ల వృత్త కేంద్రం c ఇదిగోండి వచ్చింది 2 మైనస్ 3 వచ్చింది వృత్త కేంద్రం c ఎంత 2 మైనస్ 3 వచ్చింది వృత్త కేంద్రం ఉంది అలాగే ఇంకేం వ్యాసార్థం కావాలి వ్యాసార్థం చూడండిమ్మా వృత్త వ్యాసార్థం మరి వృత్త వ్యాసార్థం కంటే వృత్త వ్యాసార్థం r ఈక్వల్ టు మనకి తెలుసు ఫార్ములా ఏంటి g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఈ యొక్క సూత్రంలో నా దగ్గర విలువలన్నీ ప్రతిక్షేపిస్తే g g ఎంత వచ్చింది ఇక్కడ మైనస్ 2 హోల్ స్క్వేర్ f విలువ ఎంత ఉంది 3 స్క్వేర్ మైనస్ c విలువ ఎంత మైనస్ 12 c విలువ ఎంత మైనస్ 12 ఈ విలువలన్నీ కూడా రాస్తే నాకు ఏమొచ్చింది మైనస్ స్క్వేర్ చేస్తే ఏంటి ప్లస్ అయింది ఇది కూడా స్క్వేర్ చేస్తే ఏంటి 2 స్క్వేర్ ఎంత 4 వచ్చింది మరి 3 స్క్వేర్ ఎంత 9 మరి మైనస్ ఎంత మైనస్ ఎంత ప్లస్ ఎంత వచ్చింది 12 వచ్చింది ఇవన్నీ కూడా నాకు 4 9 ఎంత 13 మరి 4 9 కలిపితే 13 వచ్చింది 13 12 కలిపితే ఎంత 25 దేపర్ 25 కూడ ఎంత దేపర్ r ఏది కూడ ఎంత వచ్చింది ఇక్కడ 5 వచ్చింది r ను 5 వచ్చింది ఇంకేం కావాలి ఇక్కడ ఈ యొక్క వ్యాసార్థం చేసిన తర్వాత ఇచ్చిన వృత్తం సరే సంఖ్య తీసుకుంటే దత్త సరళ రేఖ దత్త సరళ రేఖ మన దత్త సరళ రేఖ ఎంత వచ్చింది ఇక్కడ x plus y minus 8 0 అయితే ఈ వీడియో ఉండడం ఈ యొక్క రేఖకు సమాంతరంగా రేఖ అన్నాడు కాబట్టి x plus y minus 8 0 కు సమాంతరంగా ఉండే సరళ సమీకరణం సమాంతరంగా ఉండే సరళ రేఖ సమీకరణం సరళ రేఖ సమీకరణం
మరి సరళరేఖ సమీకరణం అని తెలుసుకోవాలి కాబట్టి ఒక రేఖకు సమాంతరంగా ఉండేటువంటి ఈ రేఖలో ఏ విధమైన మార్పు చేయకుండా తిరగటమే మార్పు కాబట్టి x plus y plus k equal to 0 సమీకరణం అందువల్ల ఈ యొక్క రేఖ మనకి ఏమైంది వచ్చింది సమాంతరమైన రేఖ వచ్చింది కానీ ఈ రేఖ దత్తవృత్తం చేస్తూ స్పృశిస్తుంది అందువల్ల చూడండి సరళరేఖ ఒకటి సరళరేఖ ఒకటి దత్తవృత్తానికి సరళరేఖ ఒకటి దత్తవృత్తానికి దత్తవృత్తానికి ఏమవుతుంది స్పర్శరేఖ దత్తవృత్తానికి స్పర్శరేఖ అవుతుంది అవుతుంది కావున ఇందువల్ల ఆడ అడిగింది సమాంతరమైన స్పర్శరేఖ అడిగాడు నువ్వు సమాంతరమైన స్పర్శరేఖ తీసుకున్నావు కాబట్టి సమాంతరమైన రేఖ తీసుకుంటే ఆ రేఖ తప్పసరి స్పర్శరేఖ కావాలి కావున ఏమవుతుంది ఆర్ ఎదుగుల డి అవును ఇక్కడ ఆర్ ఎదుగుల డి అంటే ఆర్ ఎంటే వ్యాసార్థం మరి ఆర్ ఎదుగుల డి అంటే వ్యాసార్థం డి అంటే లంబ దూరం ఉంది మరి ఆర్ అంటే వ్యాసార్థం తెలిసింది ఐజీ ఇది పట్టు లంబ దూరం డి అంటే లంబ దూరం ఆ లంబ దూరం సంబంధించి అవును ఇక్కడ డి అంటే డి ఇది పట్టు ఇక్కడ డి ఇది పట్టు ఏంటి వృత్త కేంద్రం నుండి వృత్త కేంద్రం 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 రెండు కామా మైనస్ మూడు నుండి నుండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఏ ఏజ్ కూడా జీరోకు జీరో మేరకు జీరో మేరకు గల లంబ దూరం గల లంబ దూరం ఇవన్నీ మనకు రాయవలసిన పని లేదు అందువల్ల వృత్త కేంద్రం నుండి ఆ సరళరేఖ మీద లంబ దూరం ఏమవుతుంది డి అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ ఆర్ ఎంత ఐదు లంబ దూరం డి ఇది కూడా సమర్థండి మాడ్యులస్ ఈ గ్లో దాంట్లో ప్రత్యక్షం ఇక్కడ ఎక్స్ ముందు నేను ఎంత ఏమి లేకపోతే ఎంత ఒకటి ఇంటూ ఎక్స్ ముందు ఏ సంఖ్య లేకపోతే ఎంత అవుతుంది ఒకటి ఇంటూ మన దగ్గర కేంద్ర బిందు ఎంత రెండు నెక్స్ట్ ఒకటి ఇంటూ వై దగ్గర బిందు ఎంత మైనస్ మూడు తర్వాత తిరగతి ఎంత ప్లస్ కే బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏ ఎంత ఒకటి స్క్వేర్ బి ఎంత ఒకటి స్క్వేర్ అందువల్ల మనకి ఒక సమీకరణంలో ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సితో పోల్చుకుంటాం ఏ అంటే ఎక్స్ గుణకము ఎక్స్ గుణకం ఎంత ఒకటి మరి బి ఎంత వై గుణకము ఏ గుణకం ఇక్కడ ఎక్స్ గుణకం ఏమి లేకపోతే ఎంత ఒకటి వచ్చింది ఏ ఎంత ఒకటి మరి వై గుణకం ఏమి లేకపోతే ఎంత అక్కడ ఒకటి బి విలో ఒకటి అంటే ఏ విలో ఒకటి బి విలో కూడా ఒకటి కాబట్టి ఈ యొక్క సూత్రం ప్రత్యక్ష వస్తే మనకి తెలిసిన సూత్రంలో ప్రత్యక్షించాం ఒకసారి చూడండి ఇందులో ఐదు ఈక్వల్ టు మాడ్యులస్ ఒక రెండు ఎంత రెండు ఒక రెండు ఎంత రెండు ప్లస్ ఒక మూడు ఎంత మూడు మైనస్ మూడు ప్లస్ కే ఈ డివైడెడ్ బై రూట్ ఆఫ్ వన్ స్క్వేర్ ఎంత వన్ ప్లస్ వన్ ఫైనల్ గా వచ్చిందమ్మా ఏదైనా మనం ఒక సమస్యను సాధించడానికి మనకి రెండు పద్ధతులు ఉన్నాయి ఏ పద్ధతి ఫాలో అయితే పద్ధతి ఫాలో అవ్వచ్చు తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఈ ఐడి ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది కే అలాగే ఉంచండి ఇది మైనస్ అంటే మూడులో చుట్టుకపోతే ఒకటి ఏ ఉంటుంది మైనస్ ఒకటి మైనస్ ఒకటి బై కింద ఎంత ప్రోడక్ట్ వచ్చింది రూట్ రెండు వచ్చింది ఇది భాగిస్తుంది ఈ భాగించబడి గుణిస్తుంది ఐదు ఇంటూ రూట్ రెండు ఈజ్ పట్టు మాట్లెస్ కే మైనస్ వన్ మరి మాట్లెస్ వన్ ఇంటూ మాట్లెస్ పోతే ఏమవుతుంది ఇప్పుడు మాట్లెస్ కే మైనస్ వన్ ఇది ఎంత ఫైవ్ రూట్ టూ ఈ యొక్క మాట్లెస్ హెచ్ ఏమవుతుంది కే మైనస్ వన్ ఇది పట్టు ఈ యొక్క గుర్తులు పోగానే అవతలకి వస్తుంది ప్లస్ మైనస్ ఒకవైపున మార్గస్ గుర్తు తొలగించగానే అవతల టైంకి వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ రూట్ టూ ఈ మైనస్ అడ్డకత్ ఏమవుతుంది దేఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ మైనస్ అడ్డకత్ ఏంటి ప్లస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ రూట్ టూ ఇప్పుడు కావలసిన ఏమవుతుంది వస్తుంది ఒకటి ఈ యొక్క విలువ దాంట్లో వస్తే ఒకటి నుండి ఒకటో సమీకరణం చూస్తే ఉంది ఒకటో సమీకరణం ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే కే అని తెచ్చిందమ్మా వన్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ రూట్ టూ ఇది కూడా జీరో ఇది మనకేంటి కావాల్సిన స్పర్శరేఖ సమీకరణం ఇలా కాకుండా ఇంకొక పద్ధతులు కూడా కనుక్కోవచ్చు ఇంకొక పద్ధతి కూడా చూడండి ఇంకొక పద్ధతి కూడా కావాల్సింది మనకి వ్యాసార్థం అవసరం ఉంది వ్యాసార్థం కావాలి అలాగే ఇంకా జీతమేశ్వరం కావాలి కాబట్టి ఈ యొక్క సూత్రానికి తగ్గట్టుగా మనం ఇంకొక విలువ కనుక్కోవచ్చు ఒకసారి ఆ విలువ కూడా చూడండి ఒకసారి రెండవ పద్ధతి ఈ రెండవ పద్ధతి మీకు ఏది నచ్చితే చేయండి రెండు చేయాలనుకునే లేదు రెండవ పద్ధతి ఏంటంటే దత్తవృత్తం సమీకరణం దత్తవృత్తం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తర్వాత ఎంత వచ్చిందాము అంటే మైనస్ నాలుగు ఎక్స్ ప్లస్ ఆరు వై మైనస్ పన్నెండు ఇది కూడా జీరో ఇక్కడ మనకి అంత వివరంగా రాసుకోకుండా ఆల్రెడీ తెలిసింది కాబట్టి కేంద్రం తెలుసు కాబట్టి కేంద్రం కేంద్రం అసలు లేదు
G jodang G jodang ta minus 1 F jodang ta F jodang ta 3 ఇందో లక్కడ మైనస్ 1 సార్ మైనస్ 2 F ఇక్కడ ఈ యొక్క విలువ వచ్చేసి F 3 వచ్చింది C అని చెప్పి ఇక్కడ మైనస్ 2 వ్యాసార్థం R ని కట్టేటప్పుడు అదే విధంగా R ని కట్టేటప్పుడు ఇక్కడ R 5 వచ్చింది వ్యాసార్థం ఇంకేం కావాలి దత్త సరళరేఖ Dari sama juga mereka kalau dapat ini for x plus y plus y a b dapat 0 mereka kor sama juga mereka kalau sama juga mereka kalau mereka kor sama juga sama juga sama juga mereka kalau mereka kalau sama juga mereka kalau dia mau punya mana tulisan seperti ini mereka kalau sama nih y plus f is equal to m into x plus g plus minus r into root of 1 plus m square. Ini sotram netika. Ante samanthramu kavalana lamaka kavalani sotram vadukovachu. Y mari f is equal to plus 3 is equal to m ante chudi minus 1 into x plus g ante chinama g lo minus 2 plus minus r into 5 into root 1 plus m into minus 1 whole square. Chaka simple ga untundi indulo ఇవలన్నీ ప్రతిక్షేపించుకునే కాబట్టి y plus 3 is equal to గుణిస్తే ఉంది మైనస్ ఆ పనికి x ఎంత x మైనస్ ఉంది మైనస్ ఎంత ప్లస్ 2 ప్లస్ r ప్లస్ i ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1 1 స్క్వేర్ ఎంత 1 ఇక్కడ అవతలన్నీ విలువలు తీసుకొస్తే అవుతుంది y plus 3 ఇది మైనస్ x లెఫ్ట్ కి అవుతుంది ప్లస్ x ఇది ప్లస్ 2 కి అవుతుంది మైనస్ 2 ప్లస్ r మైనస్ i ఇంటూ రూట్ 1 ప్లస్ 1 ఎంత 2 రూట్లో కలిపితే వస్తుంది రూట్లో ఉన్నప్పుడు అంటే ఎప్పుడైనా ఇప్పుడు కలిపితే కాబట్టి ఒకటి ఒకటి కలిపితే రెండు వచ్చింది 5 రూట్ 2 ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు పడితే వస్తుంది ఒకవేళ ప్లస్ అన్నది తీసుకొస్తే మైనస్ అవుతుంది ఒకవేళ మైనస్ అన్నది తీసుకొస్తే ప్లస్ అవుతుంది కానీ అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఏ విధంగా చూసుకున్నా ఓ ప్లస్ తీసుకొస్తే మైనస్ అవుతుంది మైనస్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది కాబట్టి చివరగా ఏం వస్తుంది x ప్లస్ y ఇది 3 3 అంటే ఉండబోతుంది ఒకటి ప్లస్ ఆర్ మైనస్ 5 రూట్ 2 0 ఈ విధంగా ఒక సమీకరణాన్ని మనం ఏ పద్ధతిలోనే సాధించొచ్చు ఈ రెండింటిలో మీకు ఏది ఎంచుకుంటే అది ఫాలో అవ్వండి తర్వాత సమస్యను x స్క్వేర్ తొమ్మిదో సంస్కరణం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 2y 2x మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్ 0 వృత్తానికి 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 3x మైనస్ y ప్లస్ 4 ఈక్వల్ 0 రేఖకు లంబంగా ఉండే రేఖకు లంబంగా ఉండే లంబంగా ఉండే స్పర్శ రేఖ సమీకరణం అనుకోండి స్పర్శ రేఖ సమీకరణం అనుకోండి సమీకరణం అనుకోండి ఏ సమీకరణం కనుక్కోవాలన్నప్పుడు ఏంటి దానికి సమానమైన లంబమైన సమీకరణం కావాలి లేదా వాలిడ్ కనుక్కోవాలి కాబట్టి ఫిక్షన్ వృత్తం తీసుకున్నామా దత్త వృత్త సమీకరణం దత్త వృత్త సమీకరణం దత్త వృత్త సమీకరణం దత్త వృత్త సమీకరణం ఇచ్చిన అంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్ 0 ఏ రేఖ ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలి బిందువులు పోల్చాలి కాబట్టి ఇక్కడ g
Canon C is equal to minus G minus F plus D. C is equal to minus 1. It minus and minus and plus 1. Canon which is the angle of Vyasatham cover. For Vyasatham, Vyasatham R is equal to square root of G square plus F square minus C. Man square root of G square plus F square minus C cover T. In the middle of the root of G square. G square into 1 square. F into minus 1 whole square minus C into minus 4. ఇందులో తీసుకుంటారంటే రూట్ ఆఫ్ ఇక్కడ అంతా చూసారా 1 స్క్వేర్ ఎంత 1 మరి మైనస్ స్క్వేర్ చేస్తే అవుతుంది మైనస్ స్క్వేర్ చేస్తే కూడా ప్లస్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది 3 అన్ని కలిపితే వస్తుంది 5 అన్ని కలిపితే వస్తుంది 5 వస్తుంది ఇక్కడ ఎంత అది ఆ ఇక్కడ దత్త సరళ రేఖ ఇక్కడరా దత్త సరళ రేఖ దత్త సరళ రేఖ తీసుకుంటే దత్త సరళ రేఖ 3x minus 5 plus 4 is equal to 0. That's the subject of 3x minus 5 plus 4 is equal to 0. Now, this is the subject of the subject. 3x minus 5 plus 4 is equal to 0. Oh, lamma unde sarreka. Lamma unde sarreka samikaram. Plus k is equal to 0. X plus 3y plus k is equal to 0. ఇక్కడ కూడా 0 రాస్తాం కాబట్టి సార్ చూడండి ఈ x plus 3y plus k ని ఒక సమీకరణం కూడా అంటే ఈ యొక్క సమీకరణం ఒకటి దత్తవృత్తానికి స్పర్శ రేఖ అవుతుంది మరి దత్తవృత్తానికి స్పర్శ రేఖ అవుతుందంటే సూత్రం చెప్పాను ఒక వృత్తానికి స్పర్శ రేఖ అవుతుందంటే ఏంటి దాని యొక్క వ్యాసార్థం ఆ వృత్త వ్యాసార్థం ఇచ్చినప్పుడు దానికి ఏమవుతుంది లంబ ద్వారా సమానం అవుతుంది అవుతుంది కావున ఎప్పుడైతే స్పర్శ రేఖ అవుతుందో అక్కడ ఏమవుతుంది అని అర్థం ఏంటి అది స్పర్శ రేఖ అయితే నేను తెలుసుకుంటాను రూల్ ఏంటి అది స్పర్శ రేఖ అయిందనుకోండి మనం తెలుసుకున్న అర్థం ఏంటి ఈ యొక్క వ్యాసార్థం లంబ ద్వారానికి సమానం అవుతుంది అంటే వృత్త వ్యాసార్థం అంటే ఇక్కడ రూట్ 5 ఇది కొట్టు లంబ దూరం అంటే కేంద్రం ఉంది కేంద్రం అంటే ఇక్కడ మైనస్ 1 1 కాబట్టి దీంతో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది 1 ఇంటూ x ఎంత మైనస్ 1 మైనస్ 1 నెక్స్ట్ 3 ఇంటూ 1 ప్లస్ k బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ ఎంత 3 స్క్వేర్ దేర్ఫోర్ రూట్ 5 ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 1 ప్లస్ 3 1 ఎంత 3 ప్లస్ k బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ఎంత 1 1 స్క్వేర్ ఎంత 1 మరి 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9 అవుతుంది చివరగా నాకు ఏమొచ్చింది ఈ యొక్క మాడ్యులస్ రాసుకుంటే మాడ్యులస్ k ప్లస్ 3 ని చూడకపోతే ఎంత 2 బై రూట్ ఎంత వచ్చింది ఇక్కడ 10 వచ్చింది ఇది కూడా ఎంత రూట్ 5 ఇది భాగిస్తున్నట్టుగా ఉంటే గుణిస్తుంది k ప్లస్ 2 మాడ్యులస్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ రూట్ 10 అంటే రూట్ ఆఫ్ చెప్పండి రెండు రూట్లే కాదు ఉంటుంటే వస్తుంది 5 10 ఎంత 50 5 10 ఎంత 50 ఇది రూటే ఇది రూట్ అని కాబట్టి 5 10 ఎంత 50 వచ్చింది దేర్ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటున్నామ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తో గుణిస్తే k ప్లస్ t ఇది కొట్టు ప్లస్ ఆర్ మైనస్ 50 అంటే ఎంత 25 ఇల్లు 50 అంటే 25 కాబట్టి 50 ని 25 రూట్లు రాస్తాం కాబట్టి 25 రూట్ ఎంత 25 రూట్ ఎంత అవుతుంది 5 అవుతుంది 5 ఇంటూ రూట్ 2 ఈ ప్లస్ అంటే ఎంత అవుతుంది దేర్ఫోర్ k ఇది కొట్టు ఈ ప్లస్ అంటే ఎంత అవుతుంది మైనస్ 2 అవుతుంది మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ ఈ విలువ తీసుకుని దాని ద్వారా రాస్తే దేర్ఫోర్ 1 నుండి 1 2 ఆ 1 నుండి ఏమవుతుంది x ప్లస్ 3y ప్లస్ k అంటే చిన్నమ్మ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ 2 ఇది కూడా 0 ఇది లంబం ఉండే స్పర్శ రేఖ సమీకరణం
మీకు లంబంగా కావాలన్నా లేదా సమాంతరంగా కావాలన్నా జిఎస్ డిగ్రీ ఆ యొక్క రేఖలను ఇప్పుడు విలీనం చేయాలి దాని యొక్క కేంద్రం అనుకోవడం అలాగే దాని యొక్క లంబ దూరం సమానం చేసి ఈ యొక్క సమీకరణం కనుక్కొని ఆ విలువను తీసుకొచ్చి దీనికి సమాంతరంగానే లంబంగానే సమీకరిస్తే ఆ సమీకరణం ప్రత్యక్షం చేయాలి ఇక్కడ మనకి ఏమైంది ఒక వృత్తానికి సమాంతరంగా స్పర్శక సమీకరణం వచ్చింది అలాగే ఇంకొక అదే వృత్తానికి లంబంగా స్పర్శక సమీకరణం కూడా కనుక్కోవడం జరిగింది తర్వాత సమీకరణం అయితే ఈ విలువ ఎందుకు సాధన చేస్తే వై మైనస్
1 ఏంటి x ఎంత x - 1 2 ఎంత 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 10 ఇంట రూట్ 2 ఇక్కడ 1 ప్లస్ 1 1 స్క్వేర్ ఎంత 1 1 స్క్వేర్ ఎంత వనే మరి 1 ప్లస్ 1 ఎంత రూట్ వచ్చింది అంటే రూట్ 2 దేర్ఫోర్ ఇక్కడ చూడమమ్మా ఈ బ్లూ లైన్ ఏంటి తీస్తుంది ఏమవుతుంది x - 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 ఇక్కడ 10 ఎంత 20 10 ఎంత 20 మరి ఇక్కడ ప్లస్ మైనస్ ఎంత అవుతుంది మైనస్ 5 ఈ మైనస్ రూట్ ఎంత అవుతుంది ప్లస్ 3 0 దీని అవసరం వస్తే x - y ఇక్కడ ప్లస్ 3 ఉంది 3 లో 2 పదం ఎంత 1 3 లో 2 పదం ఎంత రచన 3 లో 2 పదం 1 వచ్చింది ప్లస్ 1 ఈ 20 ఎంత రాయొచ్చు 20 అంటే 4 5 20 ఎంత 4 5 ఆ 4 5 లలో ఇక్కడ 4 ఏమంది ఇక్కడ రూట్ ఉంది 4 5 లో 4 రూట్ ఉంది కాబట్టి ఈ 4 5 వస్తే ఎంత అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ రూట్ 5 ఈక్వల్ 0 ఇది మనకి ఏమవుతుంది రావాల్సిన స్పర్శక సమీకరణం ఏదైనా ఏ పద్ధతి వాడుతున్నామో ఆ పద్ధతి ద్వారా సమస్య సాధించాం కాబట్టి ఇక్కడ ఉపయోగించే పద్ధతి ఏంటి ఒక వాలు ఉంది వృత్తం ఉంది వాలు వృత్తం చేసినప్పుడు ఆ యొక్క స్పర్శ యొక్క తలం సమీకరణం కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంటి y + f = m * x + g + r - r * θ 1 + m² సూత్రం ఉంది ఈ సూత్రం ఉపయోగించి మనం ఈ సమీకరణం సాధించడం జరిగింది ప్రతిక్షేపించగా
ఏమొస్తుంది 1 స్క్వేర్ ప్లస్ మై 1 స్క్వేర్ మైనస్ 10 0 ఇక్కడ 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ మై 1 స్క్వేర్ మైనస్ 10 0 వచ్చింది మరి మై 1 స్క్వేర్ ఈ 10 లో 9 కదంట 9 9 మైనస్ 9 0 10 లో 9 కదంట 9 9 ఇంగ్లీష్ లో మై 1 స్క్వేర్ మైనస్ ఉంటే ఎంత వస్తుంది ప్లస్ 9 ఈ మైనస్ ఉంటే ఎంత వస్తుంది ఇక్కడ స్క్వేర్ ఇది స్క్వేర్ విల్ అవుట్ అవుతుంది ఒకటి వైపు ఉన్న వర్గం రెండు వైపు ఉంటే అవుతుంది ప్లస్ సర్వీస్ రూట్ అవుతుంది ఒక వైపు ఉన్న వర్గం రెండు వైపు ఉంటే ప్లస్ సర్వీస్ రూట్ అవుతుంది దేర్ మై 1 ఈక్వల్ టు ప్లస్ సర్వీస్ రూట్ దేర్ ఫర్ బిందు చూసారా బిందువులు ఒకసారి ఏమొచ్చింది 1,3 లేదా ఒకసారి బిందువు వచ్చింది 1,-3 అంటే రెండు బిందువులు వచ్చినాయి కాబట్టి రెండు బిందువుల ద్వారా మనకి ఏమైనా స్పర్శక సమీకరణం కావాలి చూడమా దే ఫర్ ఎస్ ఈక్వల్ టు వృత్తానికి పి 1,3 వద్ద స్పర్శరేఖ సమీకరణం వద్ద స్పర్శరేఖ ప్లస్ y ఇంటూ y ఎంత 3 మైనస్ 10 0 గుణకారం చేస్తే ఏమొస్తుంది x ఇంటూ 1 ఎంత x ప్లస్ y ఇంటూ 3 ఎంత 3y మైనస్ 10 0 ఇదేంటిది 1,3 వద్ద ఇదే దానికి సారి x 0 వృత్తానికి రెండు బిందువులు ఉన్నామా వృత్తానికి 1,-3 వద్ద స్పర్శరేఖ సమీకరణం ఆ బిందు వద్ద స్పర్శక సమీకరణం అడిగారు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది చూసారా ఏది s 0 వస్తాయి కాబట్టి ఇక్కడ వద్ద అడిగారు ఇక్కడ కూడా ఏమవుతుంది s 1 ఇక్కడ 0 ఇక్కడ కూడా ఫామ్ ఏమవుతుంది x x 1 ప్లస్ y y 1 మైనస్ 10 ఇక్కడ 0 ఇక్కడ కూడా బిందు వద్ద వచ్చేస్తే x ఇంటూ x ఎంత 1 ప్లస్ y ఇంటూ y ఎంత మైనస్ 3 మైనస్ 10 ఇక్కడ 0 ఇక్కడ ప్రతిక్షేపిస్తే అవుతుంది x ఇంటూ 1 ఎంత x ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 3 ఇంటూ బై 3 వై మైనస్ 10 ఈక్వల్ 0 ఇక్కడ మనకి వచ్చింది కావాల్సిన స్పర్శక సమీకరణం రావడం జరిగింది ఏదైనా సమీకరణం కనుక్కోవాలంటే మనకి ఏ సూత్రం వాడతామో క్లియర్ నాకు ఏ సూత్రం వాడుతున్నామో ఆ సూత్రం ద్వారా మనకి ఏమవుతుంది ఆ సమీకరణ సాధన జరుగుతుంది